వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ మృతి పార్టీకి తెరని లోటు అని పలువురు పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ 11వ డివిజన్లోని రాజగృహకల్ప సముదాయంలో గల సచివాలయ ఆవరణలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నగర కన్వీనర్ కుమార్ సంతాప సభ స్థానిక కార్పొరేటర్ గద్దేపల్లి దాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్కు చెందిన ప్రజలు పార్టీ నాయకులు తరలివచ్చి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి గన్నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు చిట్నీడి మూర్తి, మట్టపర్తి రఘురాం, బొదిరెడ్ల పరశురాం, అడివయ్య, సింహాద్రి, భవాని తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్లోనే కాదు, ఎంటైర్ కాకినాడలో అలాంటి మాస్టర్ లీడర్ను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ముఖ్యంగా పార్టీకి అయితే మాత్రం ఇది తీరని పెద్ద లోటనే గుర్తించాలి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా సరే, వాళ్ళకి ఇబ్బంది వచ్చి ఆయన్ని ఆశ్రయించిన వెంటనే నా కుటుంబ సభ్యుడు అనేలాగా స్పందించి వెంటనే పనిచేసి మరి వాళ్ళ మన్నను పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఈ 4 డివిజన్ల తరపు నుంచి మరి యొక్క కార్యక్రమాన్ని, సంతాపం తెలియజేసే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అలాగే మహిళలు కూడా వచ్చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మరి ప్రసాదించాలని మా 11వ డివిజన్ వార్డు ప్రజల తరపున, మా తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఉన్నాడైనా సరే నేను కూడా అన్నా అని అంటాను అన్నమాట. అతను కూడా అన్నా అని కాకేసి అంత అభిమానంగా ఉండు, దేనికైనా కదా కలిసి వచ్చేవాడు. ఇది ఎంత అంటే మానకి తక్కువ కాలంలో అంత పెద్దగా జరిగిన లీడర్ చాలా తక్కువ ఉన్నాడు. పాతికేళ్ళ నుంచి కొంతకెళ్ళగానే ఉన్నా కానీ ఇటువంటి లీడర్ నేను చూడలేదండి. ఇప్పుడే చూశాను కానీ ఇది కంటిన్యూ ఉంటాడేమో, ఉంటే కాకినాడ చాలా అందంగా తయారవుద్దు అనుకున్నాను చెప్పొచ్చు. ఇతనికి మధ్యలో ఈ కరోనా అని ఒక భూతం వచ్చి ఇలా తీసుకెళ్తుందని చెప్పేసి మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ మేము చాలా బాధపడుతున్నాం. ఈ బాధ కుటుంబ సభ్యులు కానీ ఎవరు మీరు తీర్చలేని బాధ. ఆ బాధను భగవంతుడే తీర్చాలి. కాబట్టి అతనికి ఆత్మ శాంతించాలని ఆ బంధుమిత్రులు, అన్నదమ్ములు వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సార్. వార్డు ప్రజలతో, 4 వార్డు ప్రజలతో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.